పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలు ఉల్లంఘించారని నిపుణుల కమిటీ తేల్చింది. వివిధ ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు లాభం కలిగేలా చర్యలు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని పరిమాణాలను పెంచేశారని కమిటీ వివరించింది. జలవనరుల శాఖ నాణ్యత నియంత్రణ విభాగం సరిగా పనిచేయటం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైనట్లు తెలిపింది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోగా ఒప్పందానికి విరుద్ధంగా ధరలు పెంచేశారని నివేదికలో నిపుణుల కమిటీ తేల్చింది. అంతేకాదు, పనులపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పటికే పోలవరం డ్యాం విద్యుత్ కేంద్రంపై నివేదిక ఇచ్చింది. తాజాగా పోలవరం ఎడమ కుడి కాలువల అంచనాలపై అధ్యయనం జరిపి అన్నింటినీ కలిపి 42 పేజీలతో పూర్తిస్థాయి నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. విశ్రాంత నిపుణులు పీటర్ నారాయణరెడ్డి, ఐఎస్ఎన్ రాజు, బషీర్, సుబ్బరాయ శర్మ, ఆదిశేషు, సూర్యప్రకాష్లతో కలిసి కూడిన కమిటీ తన నివేదికలో పలు సిఫార్సులు చేసింది.